अंदर की नमस्कार अंडी इवाल मनमु am is are तोटे क्वेश्चन्स एला फॉर्म चेयाली अनेटुवंटिदि चूद्दामंडि తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి యూస్ చేసే వర్డ్స్ తోటి కూడా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా చూద్దాం. నార్మల్ సెంటెన్స్లో మనకి ఈజ్ కానీ యామ్ కానీ ఇవన్నీ మనకి అంటే ప్రొనౌన్ తర్వాత యూస్ చేసాం కదా. అంటే నేను బేసికల్లీ ఇక్కడ ఎందుకు ప్రొనౌన్ కానీ లేదా ఇవి ఏంటి అనేది ఎందుకు చెప్పట్లేదు అంటే యాజ్ ఎ వర్డ్ ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో. సో ఇక్కడ మనము ఐ తర్వాత యామ్ వచ్చింది, హీ షీ ఇట్ తర్వాత ఈజ్ వచ్చింది, తర్వాత యూ వీ దే తర్వాత ఆర్ వచ్చింది కదా. కానీ క్వశ్చన్స్ ఫామ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఏవైతే ఈ వర్డ్స్ ఉన్నాయో యామ్ ఈజ్ ఆర్ ఇవి సెంటెన్స్కి ముందు వస్తాయి, అంటే క్వశ్చన్లో ఫస్ట్ ఇవి వస్తాయి, దాని తర్వాత లాస్ట్లో క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక మామూలు సెంటెన్స్ని ఈ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ని సెంటెన్స్ యొక్క బిగినింగ్కి తీసుకురావడం వల్ల మనము క్వశ్చన్ని ఫామ్ చేయవచ్చు చాలా సింపుల్గా. ఓకే, సో మనము యామ్ తోటి క్వశ్చన్ అనేది ఫామ్ చేసేటప్పుడు యామ్ ఐ, ఓకే యామ్ ఐ, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఆమ్ ఈటింగ్ అనేది ఉందనుకోండి, ఐఆమ్ ఈటింగ్, ఇట్స్ అ నార్మల్ సెంటెన్స్. అదే నేను యామ్ని ముందుకు తీసుకొచ్చాను అనుకోండి, యామ్ ఐ ఈటింగ్ అంటే నేను తింటున్నానా. సెంటెన్స్ని క్వశ్చన్ లాగా చేయడం అనమాట, ఈ యామ్ని ఈజ్ని ఆర్ని సెంటెన్స్ యొక్క బిగినింగ్కి తీసుకురొచ్చి. ఓకే, సో అలాగే ఈజ్తో కూడా, ఈజ్ షీ ఆర్ ఈజ్ హీ ఈజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఆర్ యూ అంటే యూకి వీకి దేకి ఆర్ కాబట్టి, సో ఆర్ అనేది ముందుకు రావడం వల్ల దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆర్ వచ్చే అంటే యూకి వీకి దేకి ఆర్ అనేది వస్తుంది కదా, సో ఆర్ని ముందుకు తీసుకురావడం వల్ల దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి మీకు, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము, ఒక ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. యామ్ ఈజ్ ఆర్ తోటి కొన్ని సింపుల్ సెంటెన్సెస్ అంటే సింపుల్ క్వశ్చన్స్ రాసానండి నేను. ఓకే, యామ్ ఐ లేట్, అదే మనం ఒకవేళ నార్మల్ సెంటెన్స్ లాగా రాస్తే ఐఆమ్ లేట్, ఐఆమ్ లేట్ అనేది నార్మల్ సెంటెన్స్. క్వశ్చన్ వచ్చేటప్పటికి యామ్ ఐ లేట్. ఓకే, నెక్స్ట్ యామ్ ఐ కరెక్ట్ అనేది క్వశ్చన్. ఒకవేళ అది సెంటెన్స్ లాగా మీరు మాట్లాడాలనుకోండి, ఐఆమ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ యామ్ ఐ లుకింగ్ గుడ్, యామ్ ఐ లుకింగ్ గుడ్ ఈజ్ అ క్వశ్చన్, ఐఆమ్ లుకింగ్ గుడ్ అనేది సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ ఈజ్ హీ కమింగ్, అతను వస్తున్నాడా, దాన్ని సెంటెన్స్ లాగా అయితే హీ ఈజ్ కమింగ్. ఈజ్ షీ యువర్ ఫ్రెండ్, ఆమె మీ ఫ్రెండా, అది నార్మల్ సెంటెన్స్ అయితే షీ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ ఈజ్ దిస్ యువర్ న్యూ కార్, ఇది నీ కొత్త కారా అని అడుగుతున్నాము, అదే సెంటెన్స్ అయితే దిస్ ఈజ్ యువర్ న్యూ కార్. ఓకే, నెక్స్ట్ ఆర్ యూ కమింగ్ టు ద మీటింగ్, ఓకే ఆర్ యూ కమింగ్ టు ద మీటింగ్ అంటే మీటింగ్కి వస్తున్నారా అని, యు ఆర్ కమింగ్ టు ద మీటింగ్ అంటే ఆర్డర్ లాగా రావాలి ఖచ్చితంగా అన్నప్పుడు, అంటే సెంటెన్స్ మార్పు చూడండి. నెక్స్ట్ ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ద టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ, ఆర్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అంటే జనరల్గా పక్క వాళ్ళని అయితే మనం క్వశ్చనే అడుగుతాం కదా, మన గురించి అయితే మనం సెంటెన్స్ లాగా చెప్పుకుంటాం కానీ, సో ఇది క్వశ్చన్ లాగే అనమాట, వేరే వాళ్ళని మనం అడుగుతున్నాం. నెక్స్ట్ ఆర్ వీ గోయింగ్ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే, ఎవరిదో బర్త్డే ఉంది, ఆర్ వీ గోయింగ్ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే అంటే ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది లేదా కజిన్స్ గ్రూప్ ఉంది, సో వాళ్ళు మనం అతని బర్త్డే సెలబ్రేట్ చేద్దామా ఏదో ప్లాన్ ఉందన్నమాట, దానికి రిలేటెడ్ సెంటెన్స్. నెక్స్ట్ అదే యువర్ నైబర్స్, వాళ్ళు మీ నైబర్సా, మీ పక్కింటి వాళ్ళా అని. ఓకే, అదే సెంటెన్స్ లాగైతే దే ఆర్ యువర్ నైబర్స్, వాళ్ళు మీ పక్కింటి వాళ్ళు. ఓకే, ఏం లేదు, సింపుల్గా మనము ఈజ్ని యామ్ని ఆర్ని సెంటెన్స్కి ముందు తీసుకురావడం వల్ల క్వశ్చన్ అనేది ఫామ్ అయింది. అయితే దీంట్లో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి, నేను ఓన్లీ కొన్ని వర్డ్స్ ఇస్తాను, దాన్ని మీరు కరెక్ట్గా అరేంజ్ చేసి ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేయాలి లేదా క్వశ్చన్ లాగా ఫామ్ చేయాలి. నేను ఇక్కడ అంటే ఫుల్ సెంటెన్స్ ఇవ్వలేదండి, జస్ట్ వర్డ్స్ ఇచ్చాను. సో మీరు ఇది క్వశ్చన్ లాగా చేయడానికి ఒకసారి ట్రై చేయండి. మీరు ఇక్కడ ఈజ్ కానీ ఆర్ కానీ యూజ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ చూద్దాము, అట్ హోమ్ యు, అట్ హోమ్ యు, మూడు వర్డ్సే ఇచ్చాను నేను. సో ఇది ఒకవేళ మనం క్వశ్చన్ లాగా చేయాలి అనుకోండి, యూ కదా, యూకి మనం ఏం యూజ్ చేస్తాము, ఆర్ యూజ్ చేస్తాం కదా. సో ఆర్ యు అట్ హోమ్, నువ్వు ఇంట్లో ఉన్నావా, సింపుల్ ఆర్ యు అట్ హోమ్. ఓకే, నెక్స్ట్ చూడండి, యువర్ పేరెంట్స్ వెల్, మీ పేరెంట్స్ బాగున్నారా అని అడగాలి నేను. పేరెంట్స్ అంటే అగైన్ ప్లూరల్, ఓకే సో దే అన్న కాంటెక్స్ ఇక్కడ, కాబట్టి ఆర్ యువర్ పేరెంట్స్ వెల్. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ యువర్ జాబ్, నీ జాబ్ ఎలా ఉంది,
బేసికల్లా అడుగుతాం కదా, జాబ్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా అని. సో ఇంట్రెస్టింగ్ యువర్ జాబ్, జాబ్ అంటే ఇక్కడ ఇట్ అనేటువంటి కాంటెక్స్ట్, ఓకే అది అని. సో ఈజ్ యువర్ జాబ్ ఇంట్రెస్టింగ్ అంటే ఆసక్తికరంగా ఉందా అని. ఓకే నెక్స్ట్, ద షాప్ ఓపెన్ టుడే. ఓకే ఇక్కడ ఒక షాపే. సో ద షాప్ ఓపెన్ టుడే, షాప్ ఓపెన్ ఉందా ఇవాళ అని అడగాలి నేను. సో ఈజ్ ద షాప్ ఓపెన్ టుడే, మీరు ఇక్కడ షాప్ బదులు మార్చి ఆఫీస్ అనో స్టూడియో అనో థియేటర్ అనో ఏదో ఒకటి రాయొచ్చు. అంటే సెంటెన్స్ ఇంకా రకాలుగా ఒకదానికి నాలుగైదు రకాలుగా సెంటెన్సెస్ రాసి ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ యూ. మీకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అని కనుక్కోవాలనుకుంటున్నాను నేను. యూ వచ్చింది కదా, సో ఆబ్వియస్లీ ఆర్ వస్తుంది. సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్? ఓకే సింపుల్గా ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అడగచ్చు. అంటే మనము చాలా సందర్భాల్లో మనకి ఎదుటి వాళ్ళు ఒకవేళ పరిచయమైన కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు లేదా వాళ్ళతోటి కొంచెం కాన్వర్సేషన్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగాలి అంటే డౌట్ వస్తుంది, ఎలా అడగాలి ఏంటి అని. సో ఇలా సింపుల్గా మీరు ఈజ్ ఆర్ యూస్ చేసి అడగచ్చు అన్నమాట. ఆర్ ఈజ్ తర్వాత ఆమ్ తోటి క్వశ్చన్స్ చూసాం కదా. అయితే బేసిక్గా మనకి క్వశ్చనింగ్ వర్డ్స్ ఉన్నాయి తెలుసు కదా మీకు, డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటాము క్వశ్చనింగ్. అంటే క్వశ్చన్స్ అడగడానికి బేసిక్గా ఉన్న వర్డ్స్ అయితే అందరికీ ఐడియా ఉంది కదా. సో ఆ వర్డ్స్ తోటి కూడా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, వేర్, వాట్, హూ, వై, హౌ ఆల్రెడీ చెప్పాను. సో నేను డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ రాస్తాను. వేర్ అంటే ఎక్కడ, వాట్ అంటే ఏంటి, తర్వాత హూ అంటే ఎవరు, వై అంటే ఎందుకు, హౌ అంటే ఎలా. ఓకే ఇది. సో వేర్, వేర్ తోటి మనము ఎలా అడగచ్చు, వేర్ ఆర్ యూ గోయింగ్? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే చూడండి, వేర్తో పాటు ఆర్ యూ వచ్చింది. అదే నేను ఒకవేళ యూ కాకుండా హీ షీని వాడాలి అనుకోండి, వేర్ ఈజ్ షీ గోయింగ్? అంటే నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఈ కాంబినేషన్ అనేటువంటిది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు యూకి ఏం వాడాలి, తర్వాత ఐకి ఏం వాడాలి ఇవి. ఓకే సో వేర్ ఈజ్ షీ గోయింగ్. ఓకే నెక్స్ట్, వాట్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఆర్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్ కూడా అనొచ్చు, మన ఇష్టం. ఓకే అంటే ఏదైనా సరే మీరు అడగాలనుకున్నది వాట్ ఆర్ యూ ఆర్ వాట్ ఈజ్ షీ, వాట్ ఈజ్ షీ డూయింగ్, వాట్ ఈజ్ హీ డూయింగ్. ఓకే సో మనం ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడుతున్నామో అక్కడ ఎక్కువ మంది ఉన్నారా ఒకళ్ళతో మాట్లాడుతున్నామా, అగైన్ దట్ డిపెండ్స్ అనమాట, సింగులరా ప్లూరలా దాన్ని బట్టి ఈజ్ ఆర్ అనేది డిసైడ్ చేసుకొని మనం సెంటెన్స్ రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, హూ, హూ ఈజ్ హీ, అతనెవరు, ఆర్ హూ ఈజ్ షీ. ఓకే, హూ ఈజ్ కమింగ్ ఆర్ హూ ఈజ్ హోస్టింగ్ ఆర్ హూ ఈజ్ అటెండింగ్ ద పార్టీ ఆర్ హూ ఈజ్ జాయినింగ్, ఎవరు ఎవరు వస్తున్నారు. సో ఇలా అన్నమాట హూ ఈజ్. ఓకే నెక్స్ట్, వై, వై ఆర్ యూ లేట్? ఓకే ఆర్ వై ఈజ్ షీ లేట్? ఓకే వై ఆర్ దే లేట్? ఓకే నెక్స్ట్, హౌ, హౌ ఈజ్ your health? How are your parents? ila so basic questioning words ivi, veeti toti is are anetundi ela combine ayi untundo nenu meeku cheppalanukunnanu. aithe deen toti kuda oka chinna exercise cheddam andi, simple exercise cheddamu. deen tarvata nenu meeku short answer questions ante yes no ga cheppetundi answer ela cheppali clear crisp ga షార్ట్ లోనే మొత్తం ఆన్సర్ కన్వే చేయడం ఎలా అనేది నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ని ఇన్కంప్లీట్ క్వశ్చన్స్ ఇచ్చానండి. అయితే వేర్, వాట్, హూ, హౌ వీటితో పాటుగా ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా గెస్ చేసి మీరు ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ చూడండి, డాష్ యువర్ క్లాస్ టీచర్. అంటే నేను క్వశ్చన్ అడగాలనుకున్నాను,
మీ క్లాస్ టీచర్ ఎవరు అని అడగాలనుకున్నాను కదా. సో హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్. నెక్స్ట్ డాష్ యువర్ పేరెంట్స్, అంటే మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు అని అడగవచ్చు. అంటే నేను అడగాలనుకున్నది అది. హౌ ఆర్ యువర్ పేరెంట్స్. నెక్స్ట్ డాష్ ద హాస్పిటల్, వేర్ ఈజ్ ద హాస్పిటల్. ఓకే, అంటే హాస్పిటల్ ఎక్కడ ఉంది అని అడగాలనుకున్నాను. డాష్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్. ఓకే, నెక్స్ట్ డాష్ యువర్ న్యూ షూస్, వేర్ ఆర్ యువర్ న్యూ షూస్. ఓకే, ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్ అనొచ్చు, ఆర్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, సో విచ్ కానీ వాట్ కానీ రెండు యూజ్ చేసినా కరెక్టే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో. ఓకే, సో ఇది బేసిక్గా అంటే ఈజ్ ఆర్ యొక్క యూసేజ్ అండి. అయితే మనము ఈజ్ ఆర్ తర్వాత యామ్, వీటితోనే షార్ట్ ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రాయడం జరిగింది. ఇప్పుడు మనము క్వశ్చన్స్ అన్నిటికీ, అంటే ఈ క్వశ్చన్స్ది కూడా ఆల్రెడీ చెప్పాను నేను, కానీ మళ్ళీ ఇందులో టాపిక్గా నేను చెప్తున్నాను చూడండి. అంటే అన్ని క్వశ్చన్స్కి మనము డీటెయిల్డ్ ఆన్సర్ ఇచ్చే పని లేదు, ఎస్ నోగా కూడా ఆన్సర్ చేయవచ్చు కదా. అయితే ఈ ఈజ్ని, ఆర్ని లేదా యామ్ని ఎలా యూజ్ చేయవచ్చు దానికి షార్ట్ ఆన్సర్స్కి చూద్దాం. ఫస్ట్ చూడండి, ఈజ్ షీ బిజీ. ఒకవేళ బిజీగా ఉన్నది అనుకోండి, అప్పుడు ఎస్ షీజ్. ఓకే, ఆర్ నో షీజంట్. ఓకే, ఎస్ షీఈస్, నో షీజంట్, షీఈస్ నాట్. ఓకే, ఆర్ యూ థర్స్టీ, ఎస్ ఐఎమ్, ఆర్ నో ఐఎమ్ నాట్. నెక్స్ట్ ఈజ్ ఇట్ కోల్డ్ టుడే, ఎస్ ఇట్స్, ఆర్ ఇట్ ఈస్, ఎస్ ఇట్ ఈస్, ఆర్ నో ఇట్ ఇజంట్. ఓకే, నెక్స్ట్ ఆర్ దే యువర్ కజిన్స్, ఎస్ దే ఆర్, ఆర్ నో దే ఆరెంట్. ఓకే, నెక్స్ట్ ఈజ్ హీ యువర్ బ్రదర్, ఎస్ హీస్, ఆర్ నో హీజంట్. సో ఇలా సింపుల్గా మనము ఆన్సర్ చేసేయచ్చు ఎస్ నోలో. అంటే ఒకటి ఎస్ నో చెప్తే బాగుండదు కదా. సో సింపుల్గా అంటే సెంటెన్స్ మరీ పెద్దగా చెప్పలేదు, అలా అని ఇన్కంప్లీట్ ఆన్సరు కాదు, కంప్లీట్ ఆన్సరే షార్ట్ సెంటెన్స్లు. సో ఇదండి దీని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.